హాయ్ అండి అందరికి, వెరీ గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసి నా మార్నింగ్ వ్లాగ్ అనమాట. సో మాకైతే బయట కాస్త ప్లేస్ ఉంటుందండి. సో ఇప్పుడైతే చాలామందికి ఇలా బయట ఉండడం లాంటిది ఏమీ లేదు. సో మాకేంటంటే షాప్ ఉంది కాబట్టి, అండ్ కొంచెం మాకు ముందు కూడా ప్లేస్ ఉంటుంది కాబట్టి నేనైతే రోజు ఊట్ చేస్తానన్నమాట. సో ఊట్ చేసి కొంచెం వాటర్ పోసి కడిగేసి ముగ్గు అయితే వేసేస్తానండి నేను. సో అంటే ఇది ఎట్లా అంటే పల్లెటూర్లలో ఇలాంటివి ఉంటాయి, బట్ మాకు సిటీలలో చాలా తక్కువ అండి ఇలాంటివి ఉండడం అనేది. సో అయితే నేనైతే రోజు కంపల్సరిగా చేస్తాను. అండ్ కడప కూడా పుదించేస్తాను, అంటే పుదిస్తారు కదా కడపని కూడా. సో నేనైతే పుదిస్తాను కూడా. సో ప్రతిసారి అవసరం లేదనేసి అంటారు, కడపని కానీ కంపల్సరిగా ప్రతిరోజు పసుపు పెట్టి పుదించాలండి. పుదించితేనే బాగుంటుంది, అంటే మన ఇంటికి కూడా మంచిది అన్నమాట. అండ్ పసుపు వల్ల ఏంటంటే సైంటిఫిక్గా చెప్పాలంటే మనకి బ్యాక్టీరియా అలాంటివి కూడా ఏమి రావన్నమాట. సో దానికోసమైనా కూడా కొంచెం పసుపు అయితే మ్యాక్సిమం కడపలకి పెట్టడానికి ట్రై చేయండి. సో నేను అయితే కంపల్సరీగా పెడతానన్నమాట. అండ్ ముగ్గు కూడా కంపల్సరీగా వేస్తాను. ఇంకా కొంచెం శుక్రవారం అయితేనేమో కొంచెం కలర్స్ కూడా వేస్తానన్నమాట. సో మా అత్తమ్మ వాళ్ళు వచ్చారు కాబట్టి అసలు నైట్ మాట్లాడుకుంటూనే ఉన్నామండి, టైం అస్సలకి తెలియలేదు అనమాట. సో ఎక్కడ పని అక్కడనే పెట్టేసి మాట్లాడుకుంటూ వచ్చిన అప్పటికే 12 అయిపోయింది. సో చూడండి ఇక్కడ సామాన్ అక్కడే పెట్టేసి అలానే ఇంకా మార్నింగ్ డేస్ టైం కూడా చాలా పడుకొని ఇంకా పిల్లలకి సో ఇవంతా క్లీన్ చేసుకొని టిఫిన్స్ అన్నీ వేసాకు చాలా టైం అయిందనమాట. ఇంకా పిల్లలు కూడా లేవలేదు అప్పటికి కూడా. సో అండ్ రేపైతే ఎగ్జామ్ కూడా ఉంది వాళ్ళకి. సో అంటే మండే నుంచి ఎగ్జామ్స్ ఉందని నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట, దాన్ని కూడా ప్రిపేర్ చేయాలి వాళ్ళని. సో నా మార్నింగ్ అయితే ఇలా అవుతుందండి. సో ఎంత క్లీన్ చేసుకొని ఎంత చేసే వరకు చాలా టైం పట్టిందనమాట. అందుకే నేను ఎక్కువ శాతం నైటే చేసుకుంటానండి ఇలాంటి పనులు, ఎందుకంటే మార్నింగ్ ఎంత చేయాలంటే చిరాకు అనిపిస్తుంది. సో నైటే చేసుకుంటే మార్నింగ్ చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. సో కానీ మాట్లాడ కూడా చాలా రోజులు అవుతుంది అత్తమ్మ వాళ్ళతోటని. అలా అయితే మాట్లాడుకుంటూ కూర్చున్నాం అనమాట. ఇంకా క్లీనింగ్ అయితే నేనైతే ఎక్కువ ఏం చేయలేదు, అంటే వాటర్ తోటి క్లీన్ అయితే ఏం చేయలేదు. నార్మల్గా జస్ట్ మనకి అంట్లు కూరగాయలు అలాంటివన్నీ ఉంటాయి కదా, సో వాటినైతే జస్ట్ నార్మల్ క్లాత్తో అయితే తుడిచేశానమాట. ఇంకా అదంతా పెట్టుకుంటే ఇంకా చాలా లేట్ అయిపోతుంది అనేసి నేనైతే అది ఏం పెట్టుకోకుండా జస్ట్ నార్మల్ క్లాత్ తోటి తుడిచేసి నేనైతే నా టిఫిన్ అయితే స్టార్ట్ చేశానమాట. అప్పటికి దగ్గర 9:30 to 10 అవుతుంది, ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు నేను. సో అంత టైం అయిందన్నమాట. మా అత్తమ్మ వాళ్ళు మా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు కూడా ఇంకా. సో పడుకునేసరికి లేట్ అయింది కాబట్టి లేచేసరికి కూడా ఇంకా లేట్ అయిందనమాట. సో మీరు ఇంకా ఎవరైనా ఉంటే కొంచెం ఫాస్ట్గా చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే నైట్ చేసుకుంటే ఇంకా చాలా బెటర్ అనమాట. సో ఫైనల్గా క్లీన్ చేసుకున్నాక ఇలా ఉంది చూడండి, అంటే నార్మల్గా క్లాత్తో తుడిచాను కాబట్టి అలా అలా ఉందన్నమాట. సో నేనైతే స్టార్ట్ చేస్తాను ఇంకా టిఫిన్ చేయడము. సో వడవేద్దాం అనేసి మార్నింగ్ అయితే నేను మినప్పప్పు నైట్ అయితే మినప్పప్పు నానబెట్టుకొని పెట్టుకున్నాను. సో మార్నింగ్ అయితే అంతా చేసుకున్నాను అనమాట, వడపిండి కలిపేసి పెట్టుకున్నాను. సో మన వడకి మనకి హోటల్ స్టైల్లో కానీ కొంచెం క్రిస్పీగా కానీ రావాలనుకుంటే మన వడపిండిలో కొంచెం ఉప్మా రవ్వ కానీ, వీలైతే ఇడ్లీ రవ్వ కానీ ఏదైనా పర్లేదు, గోధుమ రవ్వ అయితే ఇంకా బెటర్ అన్నమాట. సో గోధుమ రవ్వ వేసి కాస్తంత ఉప్పు వేస్తాను, ఇంకా చాలా చాలా ప్లఫీ పఫీగా ఉంటాయి. అండ్ అసలు ఆయిల్ అనేది అస్సలకే పట్టదన్నమాట. సో చూడండి ఇలా వేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి నార్మల్గా అయితే వడలు చాలా కష్టం అన్నమాట వేయడము, అంత ఈజీగా రాదు. సో అందుకని ఫస్ట్ అయితే మన చేతిని ఇలా వాటర్ పక్కన వాటర్ పెట్టాను కదా, సో ఈ వాటర్లో అయితే ఇలా ముంచేసుకొని తర్వాత మన పిండితో రౌండ్ చేసుకొని వేసుకోవాలి. అలా వేసుకున్నామంటే మనకి చేతికి కూడా పిండి అంటదు అండ్ రౌండ్గా వస్తాయి, చాలా బాగా వస్తాయి అన్నమాట. అండ్ చూడండి చాలా చాలా బాగుంటాయి, టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా. ఇందులో ఇప్పుడు 2 టిప్పులు చెప్పానన్నమాట నేను, 2 టిప్స్ కూడా సూపర్గా వర్కౌట్ అవుతాయి, ట్రై చేయండి. సో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి నేను. సో ఇడ్లీ సారీ మనకి వడ కాబట్టి మా పిల్లలు అయితే కొంచెం ఎక్కువ తింటారన్నమాట, ఇడ్లీ కన్నా కూడా వడ ఎక్కువ ఇష్టపడతారు వాళ్ళు తినడానికి. కాకపోతే ఏంటంటే కంప్లీట్ పప్పే కాబట్టి కొంచెం తినంగానే మనకి కడుపు అనేది నిండిపోతుంది అనమాట. సో చూడండి అసలు ఆయిల్ అనేది అస్సలకే లేదనమాట, ఆయిల్ అసలు కంటనే అంటదు. సో మీకు గోధుమ రవ్వ కనుక ఖచ్చితంగా వేసుకుని వేసుకుంటే మీకు అసలుకి ఆయిల్ అనేది చేతికి ఎక్కువగా అంటుంది అనమాట, ఆయన హోటల్ స్టైల్లో ఉంటుంది. సో మా అత్తమ్మ వాళ్ళు వచ్చేటప్పుడు చూడండి ఇవన్నీ తీసుకొచ్చారు.
కరివేపాకు అండ్ నిమ్మకాయలు ఇవైతే ఎక్కువ యూజ్ చేస్తామన్నమాట. మేము ఇక్కడైతే 5 రూపీస్కి ఒకటి అండి. అండ్ ఇది ఒకటి కూర తీసుకొచ్చారు అన్నమాట, దీన్ని ఏమంటారు మెంతి కూర. సో ఇది కూడా తీసుకొచ్చారు. నేను మెంతి కూర పప్పు అయితే వేసాను అన్నమాట. సో అలాగే నాకు ఎప్పటి నుంచో ఇష్టం అండి ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలనేసి, ఆ కోరిక అయితే అలానే ఉంది. అనుకున్న టైంలో మా అత్తమ్మ అయితే తీసుకొచ్చింది అన్నమాట. సో అలాగే మా అత్తమ్మ ఇంకా కొన్ని మొక్కలు కూడా తీసుకొచ్చింది చూడండి, ఆల్రెడీ పెట్టేసింది కూడా. ఇదైతే మా అత్తమ్మ పంపించిందని చెప్పాను కదా మల్లె చెట్టు, అది నేను పెట్టేశాను. ఇంకా ఇవి కాకరకాయ చెట్టు, ఇంకా కరివేపాకు చెట్టు, ఇంకా రోజ్ ఫ్లవర్స్ ఇలాంటి చెట్లు కొన్ని మొక్కలు తీసుకొచ్చాను. ఎందుకంటే వర్షాకాలం కాబట్టి ఈ హుండీలలో ఖాళీగా ఉన్నాయని మొన్న చూపించాను కదా నేను మీకు వీడియోలో, అందుకని అవన్నింటినీ కూడా మొత్తం ఫుల్ఫిల్ చేసేసిందండి మా అత్తమ్మనైతే. ఇది ఒక్కటే ఖాళీ ఉందన్నమాట, ఇంకా దీంట్లో కూడా ఎవరిని పెట్టేస్తుంది. ప్రజెంట్ అయితే అన్ని కుండీలు నిండిపోయాయి. ఇవైతే మంచిగా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది కూడా మా అత్తమ్మ పెట్టిందండి, ఒక్కటే పెట్టింది అనమాట. చూడండి దానికి ఎన్ని వచ్చాయి, 1, 2, 3 వచ్చాయి అన్నమాట. సో మా అత్తమ్మ పెడితే చెట్లు కూడా బాగా పెరుగుతాయి. అదేందో నేను చెట్టు పెడితే మాత్రం ఎక్కువ పెరగదండి, సో అందుకని ఎక్కువ రిస్క్ చేయను. సో అదొక్కటి మళ్ళీ చెట్టు అయితే పెట్టాను, చూద్దాం ఎలా ఉంటుందో. ఇంకా ఆషాఢ మాసంలో చెప్పాను కదా గోరింటాకు నాకు చాలా ఇష్టమని, అది ఎప్పటి నుంచో పెట్టుకోవాలనుకున్నాను. ఫైనల్గా అధిక శ్రావణ మాసంలో అయితే పెట్టుకున్నాను అన్నమాట దీన్ని. సో నాకైతే చాలా ఇష్టం అండి. అంటే మెహందీ అంటే మన కోన్స్ ఉంటాయి కదా, సో కోన్స్ కన్నా కూడా ఇలా ట్రెడిషన్గా మెహందీ పెట్టుకోవడం, ఆకు మెహందీ పెట్టుకున్నది చాలా ఇష్టం అన్నమాట. అదైతే నెరవేరింది, హ్యాపీగా ఉంది నాకైతే. ఇంకా గోరింటాకు పెట్టుకుంది మా పిల్లలకైతే, అంటే ఎగ్జామ్స్ అని చెప్పాను కదా నేను, దానికైతే ప్రిపేర్ చేస్తున్నమాట. చూడండి ఒకసారి ఏం రాస్తున్నాను, అడుగుతున్నాను నేను చూడండి. అవేంటి చెప్పు, నెంబర్స్ ఏంటి, అంటే ఏంటి అట్లా ఎందుకు డౌన్స్ ఎందుకు పెడుతున్నావు మెన్స్ అవి? ఓకే రాయ్, నెక్స్ట్ రాయ్. ఒక్క నిమిషం చెప్పు. హోంవర్క్ చేయించేసి 11:00 అయింది అప్పటికే, సో పడుకున్నామండి. ఓకే థ్యాంక్ యూ.